సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ఎక్కడ దొరికారండి? భలే అసలు మంచి ప్లాన్డ్ గా ఉన్నారండి. చాలా హార్ట్ ఫుల్ గా చాలా మంచిది. అసలు అలా చూడడం ముందే కనిపెట్టాను. రెండు టెస్టులు పెట్టిన నేను ముందే కనిపెట్టాను, ప్యూర్ ఉంటది హార్ట్ లో ఏమీ లేదు అని. నిజం చెప్పాలంటే నేను పరిచయం అయినప్పుడు ఆయన సాలరీ ఎంతో నాకు తెలియదు, ఆయన జాబరా రోడ్ సైడ్ రూమ్ నాకు అసలు ఏమీ తెలియదు. నేనేం చేస్తాను, నేను సెటిల్ అవుతాను లేదా ఆయనకి తెలియదు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక మంచి పొజిషన్ లో ఆయన ఒక మేనేజర్ స్టేజ్ లో ఉన్నారు, నేను నా వరకు నేను హ్యాపీగా ఉన్నాను, ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతున్నాము, నాకు హ్యాపీగా ఉంది. నేనేంటంటే సొసైటీకి ఒకటే చెప్తాను, ఇప్పుడు నన్ను అంటారు నేను యాజ్ ఎ ట్రాన్స్ గా నేను పెళ్లి చేసుకోవడం తప్ప, నేను ఇలా మారడం తప్పు కాదు కదా. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమే, ఎందుకంటే మన బిహేవియర్ బట్టే ఏ ఫ్యామిలీ అయినా రెస్పాండ్ అవుతారు. ఒక అమ్మాయి కరెక్ట్ గా ఉంటుందని గ్యారంటీ ఏంటి? లేదు. ఒక ట్రాన్స్ తక్కువగా ఉంటదని గ్యారంటీ ఏంటి? నేను అదే అంటాను, ఒక మంచి ఉంటది చెడు ఉంటది. ఆడవాళ్ళందరూ మంచివాళ్ళని చెప్పలేము, ట్రాన్స్ అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేము. ఎక్కడో ఒక చోట మంచి వాళ్ళు ఉంటారు, మంచి చెడు రెండు ఉంటాయి. ఈయన ఒక మేనేజర్ స్టేజ్ లో ఉండి 10 మందిని లీడ్ చేసే పర్సన్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే ఎక్కడో నేను నచ్చుంటేనే చేసుకుంటాను కదా. ఫ్యామిలీని ఆ చుట్టుపక్కల మనుషులు నన్ను చేసుకుంటున్నారని ఒక ట్రాన్స్ ఎందుకు చేసుకుంటున్నాడు మీ అబ్బాయి అడుగుతారా? అడిగారు, ఇప్పటికీ ఉంటాయి ఆ క్వశ్చన్స్? ఇప్పటికీ ఉన్నాయి ఆ క్వశ్చన్స్. సమాధానం ఇస్తారు? ఏమిస్తారు వాళ్ళు? కొంచెం వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ చేస్తున్నారు, ఇప్పుడే వాళ్ళు కూడా మార్చేస్తున్నారా? మీరు మార్చడం ఇన్ ద సెన్స్ సొసైటీ ఇట్లా ఉందమ్మా, సో ఎవరు వచ్చి మాట్లాడినా సరే మా అబ్బాయి ఏంటో మాకు తెలుసు, మీరు వచ్చి ఫ్రీగా సజెషన్లు ఏమి ఇవ్వకండి అని మాత్రమే చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్, మీరు నాకు ఇంపార్టెంట్, వీళ్ళందరూ రారు కదా సొసైటీ. వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమే, మళ్ళీ వాళ్ళ సిస్టర్ ని మ్యారేజ్ చేసుకునే ఒక అబ్బాయి, ఆయన కూడా నాతో అక్క అక్క అని చాలా బాగా మాట్లాడతారు. సూపర్. అసలు ఆయన ఒకటే అన్నారు, అక్క నీకు అందం ఇచ్చాడు దేవుడు, బాగుంటావు నువ్వు, చాలా బాగుంటావు. కానీ దేవుడు ఎక్కడో ఒక చోట ఒక మైనస్ అనేది ఉంటదేమో, అది తప్పైతే కాదు, మా బావకు నువ్వు నచ్చావు చేసుకున్నారు. సొసైటీ 100 మాటలు అంటారు. ఈ రోజు మీరు హాట్ టాపిక్ అయి ఉండొచ్చు, రేపు ఇంకొక హాట్ టాపిక్ వస్తే అంతే జరగదు కదా. మీరైతే మీరు హ్యాపీగా ఉన్నారు కదా మీ లైఫ్ లో, మేము నా వల్ల అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీరు చేసుకోండి, మేము చేసుకుంటాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయారు వాళ్ళు, అందుకే క్యాన్సిల్ అయింది. అప్పుడు నాకు చెప్పారు మీరు చేసుకుంటే చేసుకోండి అక్క మ్యారేజ్, నా వల్ల మీరేమీ ఆగొద్దు 1 ఇయర్ ఏమి అని చెప్పిన తర్వాత మేము చేసుకున్నాం. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ రావడానికి ఇష్టం ఉన్నా అక్కడే వాళ్ళు ఉండాలి, ఆ విలేజ్ లో ఉండే వాళ్ళందరూ అనే మాటలు. ఇంకా వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి. ఎక్కడండి ఎవరు? నేను సోంపేట అండి. ఆ మాటలు వాళ్ళకి బాధ అనిపిస్తున్నాయి, నాకు కొంచెం అదే బాధ. ఏంటంటే ఎందుకు మీరే అంటారు మీకు మాతో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మీరు మాతో అన్ని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అనేది ఒక పాయింట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే తనకి వారసత్వం కావాలి. ఇప్పుడు 100 మంది అబ్బాయిలు 100 మంది ట్రాన్స్ఫర్ చేసుకోరు కదా. ఎక్కడో ఒక చోట ఏమో ఈ రోజు ఇట్లా డెవలప్ అయ్యాము, రేపు పొద్దున ఏమో సురోగమి, ఇంకా మంచి మంచి రావచ్చు, మాకు పుట్టొచ్చేమో. ఒక నాకైతే అనిపించిన ఒక్క మనసుకి బాధ ఏంటంటే తనే అంది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం బాగానే ఉంటది, సో ఇంటికి నువ్వు ఒక్కడివి అబ్బాయివి, సో నీకు వారసత్వం ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు నువ్వేం చేస్తానంటే నేనే అన్నా, ఏ పెళ్లి చేసుకున్న అందరు అమ్మాయిలకి పిల్లలు పుడుతున్నారా, వాళ్ళు అడాప్ట్ చేసుకోవట్లేదా అని చెప్పేసి. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, పెళ్లికి ముందు ఎవరికి తెలుస్తుంది పుడతారా పుట్టరా. దాని ఎగ్జాంపుల్ నాకు ఖచ్చితంగా, నేను లవ్ చేసిన తర్వాత నేను కొంచెం ఎట్లా ఏంది ఇది, ఒక న్యూ వరల్డ్ కదా ఇది, ట్రాన్స్జెండర్స్ లోపలికి వచ్చామంటే అది ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది. మనకి సో మనకి నాలెడ్జ్ అయితే జీరో, అప్పటిదాకా నాకు ఏమీ తెలియదు ట్రాన్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఏమీ తెలియదు. సో వచ్చినాక మెల్లగా మెల్ల తెలుసుకున్నా, సో ఎట్లుంటది ఎట్లుంటది. సో పిల్లలైతే ఆప్షన్ వాళ్ళకు ఉండదు, సో దానికి ఏంటి ప్లాన్, సో అడాప్ట్ చేసుకోవాలి, చేసుకుందాం, నో వరీ. కానీ ఏటి వెళ్ళినా ఏం చేసినా కానీ తన మాత్రం సర్కిల్ లోనే ఉంచాలి, వదులుకోకూడదు అస్సలు, మిస్ చేసుకోకూడదు అంతే. ఎన్ని వచ్చినా దానికో సొల్యూషన్ ఎత్తుకుదాం కానీ వదులుకోకూడదు. ఎవరు వచ్చి అడిగినా సరే, ఎన్ని చెప్పినా తన మీద, ఎన్ని చెప్పినా ఏం చేసినా తనకి నేను ఆన్సర్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి తప్పించి తన మాత్రం వదులుకోకూడదు. పెళ్ళైన తర్వాత వెళ్ళారా అత్తగారింటికి? అదే వెళ్దామనే. ఎన్ని రోజులు అయింది? 20 డేస్ వెంటనే వెళ్తారుగా, వెళ్లేదా? అంటే ఫస్ట్ నేను మా ఇంటికి వెళ్ళాలి, నాకు కొంచెం చెప్పా కదా కొంచెం ఇప్పుడు ముహూర్తాలు షాప్ కొంచెం
ఆ బిజీ వల్ల నేను ఏంటంటే ఓపెనింగ్స్ ఉన్నాయి కదా అని ఆగాను, ఇంకా వెళ్తాను ఇంకొక 10 డేస్ లో. ప్రిపేర్ చేసేసి ఉంటారు రాజుగారు అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్తగారింటి దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ఫైనల్ గా సేఫ్ గా చూసుకోవాలి, సెక్యూర్ గా చూసుకోవాలి. సో నమ్మి నన్ను చేసుకుంది కాబట్టి ఏ రోజు కూడా ఇది నాకు లోటు ఉంది అని చెప్పి చూపించుకోకూడదు అని చెప్పి నా మైండ్ లో ఉంటది, ఎప్పటికీ ఉంటది. సో మీ ప్రేమ కబుర్లు చెప్పండి, గిఫ్ట్లు ఏమి ఇచ్చుకున్నారు ఇద్దరిద్దరు? యాక్చువల్లీ నేనైతే పాపం ఏమి ఇవ్వలేదండి, ఆయన నాకు ఇచ్చారా ఫస్ట్ గిఫ్ట్? ఏంటి హార్ట్ ఇచ్చింది కదా, చాలు గిఫ్ట్లు ఎందుకు నాకు? అబ్బా ఇస్తారు రాజుగారు అసలు గిఫ్ట్లు ఏంటో సంతోషం నిమిషం అంతే కదా, లైఫ్ టైం, లైఫ్ టైం సంతోషం. మరి మీరు ఎందుకు ఇచ్చారు? నేను నా సంతోషం కోసం ఇచ్చాను. స్వార్థం ఏం గిఫ్ట్ ఇచ్చారు? నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు నార్మల్ గా ఒక టెడ్డీ బేర్ పెద్దది అలా ఇచ్చారు. నెక్స్ట్ నా బర్త్డేకి గోల్డ్ నెక్లెస్ ఇచ్చారు. దాని తర్వాత iPhone 14 ఇచ్చారు. దాని తర్వాత iPhone 14 మ్యాక్స్ ఇచ్చారు. అది ఆయనే పగలగొట్టారు. నేను మ్యారేజ్ ఆగమన్నందుకు అది పగలగొట్టి లేదు, అస్సలు కోపం కాదు. కానీ ఆయనకి ఏంటంటే వద్దు, నువ్వు ఎప్పుడే ఎందుకు నేను చేసుకుంటా అంటున్నాను, నేను లీడ్ చేస్తా అంటున్నాను, ఎందుకు చేసుకోవంటున్నారు? నాకేమో ఇవన్నీ చూస్తా కదా, నాకు చాలా మంది ప్రేమించి సగంలో ఆగిపోయి నాకు భయం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతవరకు వచ్చాను, అది ఆయన వల్లే ఈ రోజు నాకు అది. అది నాకు ఇంత వస్తుందని నాకు తెలియదు. నా ఫ్యామిలీ ముందు ఒప్పుకున్నారు, నాకు అదే సంతోషం అనుకున్నాను. అది ఇచ్చినప్పుడు నేను కొన్ని ఆగుదాం అన్నప్పుడు లేదు నేను చేసుకోవాలి అట్లా ఇట్లా అని అది కొని కూడా 3 మంత్స్ కూడా కాలేదు. అది iPhone 14 పగలగొట్టగానే నాకు బాధ అనిపించింది. నెక్స్ట్ డే వెళ్ళి iPhone 14 Pro Max ఇచ్చారు. దాని తర్వాత అలిగితే నాకు నచ్చదు అలా అని పెడితే నాకు బొంగమూతి పెట్టద్దా వెంటనే? ఇప్పుడు పెట్టండి ఒకసారి, ఇప్పుడు పెడతారు చూడండి. ఇప్పుడు మీకు గిఫ్ట్ వస్తుంది తల్లి, ఇదిగో నువ్వు అలా ఫేస్ పెట్టకు. అంకిత మీరు పెట్టండి, ఇప్పుడు బొంగమూతి పెట్టండి. ఎలా పెడతారు అవును, ఇప్పుడు ఒక గిఫ్ట్ పెడతామో అది వేరే లెవెల్ ఉంటుంది. ఇంకేమైనా చేసేయాలనిపిస్తుంది, ఎలాగైనా నవ్వు తెప్పించాలి అంతే ఫైనల్ గా. అంతే చాలా బాగా చూసుకుంటారు. దీని తర్వాత కొన్నారు ఇంకొక అదే పెద్దది, అది ఆర్డర్ ఇచ్చారా అంటే ఆ హారం అంటే పెళ్లికి ఏం పెట్టలేదు కదా, నేనేం పెట్టలేదు అంటే ఆయన తరపు నుంచి నాకు ఏం పెట్టాలి అన్ని పెట్టారు, ఇంకా నేనే పెట్టాలి ఆయనకి. చూస్తున్నాను కొనాలని చెప్పారుగా మీరే పెద్ద గిఫ్ట్ అని, ఇంకా స్పెషల్ గా గిఫ్ట్ ఎందుకు అన్నారు. ఖచ్చితంగా ఆబ్వియస్ గా అంతే, చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీ మొత్తం, అంటే ఇంట్లో మొత్తం ఆయనే లీడ్ తీసుకుంటారు, అన్ని చూసుకుంటారు, అంత హ్యాపీగానే చూస్తారు. ఎవరు అలుగుతారు బాగా ఇద్దరిలో? నేనే ఫస్ట్ చెప్పేశారు. అన్ని ఆమె ఉంటదండి, అన్ని అన్నిట్లో ఫస్ట్. చాలా సైలెంట్ ఆయన, అసలు ఆయనకి కోపం వస్తేనే తప్ప అందులో రీజన్ అలగడం, ప్రేమ చూపించడం అన్ని ఫస్ట్ స్టెప్ ఆమె మీద ఉంటుంది. చాలా అకార్డింగ్ నేను వెళ్ళాలి అంతే, తగ్గట్టుగా నడుచుకోవాలన్నమాట. మంచిదండి. కోపం వచ్చినప్పుడు ఏమంటారు అంటే తనకు? నేనా? మీరేమంటారు? బాగా కోపం వచ్చింది ఇంకా ఇంకా అరిచేస్తానంటే గట్టిగా, ఎందుకు నాన్న ఏమైంది ఎందుకు, కంట్రోల్ కంట్రోల్ అంటారు. అంతే 2 మినిట్స్ ఇంకా నన్ను అలా పీస్ గా వదిలేస్తారు. మళ్ళీ వచ్చి టీ తాగుతావా అని అడుగుతారు. ఇంకా నాకు టీ అంటే చాలా ఇష్టం. ఏమని పిలుస్తారు రాజు? చిన్ను అంటారు నన్ను. నేను చిన్ను అంటాను. మీరు చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి నా కమ్యూనిటీ వాళ్ళు బేబీ బుజ్జి అని పిలుస్తారు కదా, ఇవన్నీ ఆయనకి చూసి అంటే మాకు మేము పిలుచుకుంటూ ఉంటాము. అవన్నీ ఆయనకి నచ్చవు. చిన్ను అన్నారు ఇంకా సరే నేను చిన్ను అనే పిలుస్తానని. ఇప్పుడు నేను ఆబ్వియస్లీ చిన్ను అనగానే ఆయనే పలకాలి, నేను నన్ను పిలిస్తే నేనే పలుకుతా కాబట్టి ఇద్దరికి. బయట వాళ్ళు వచ్చి ఎవరైనా చిన్ను అని పిలిస్తే ఎవరు పలుకుతారు? అన్నారు ఇప్పుడు దాకా నన్ను ఎవరు చిన్ను అని అన్నారు. అవును, ఇప్పుడు అంకిత ముందు నేమ్ తెలుసుకోవచ్చా? చిన్న నాయుడు యాక్చువల్ నా పేరు, చిన్న నాయుడు, దాన్ని నేను అంకిత నాయుడు కింద మార్చుకున్నాను. బాగుంది కదా పేరు, చాలా. అసలు మీరు ఎక్కడ బాగాలేదు, ఎందుకంటారు ఫిక్స్ అయిపోయారు? ఈ పేరు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు నా మనసుకు అనుకున్న పేరు ఇది అంకిత. బట్ బాగుంది మీకు, అంటే కొన్ని నేమ్స్ అలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. నిజంగా చాలా అందంగా ఉన్నారండి మీ ఆవిడ. నిజంగా అబ్బా ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? ఏ నాకు ఎప్పుడో తెలుసు, నీకు ఇప్పుడే తెలుసు అన్నట్టు పెట్టారు. చిన్నప్పటి నుంచి అంతేనా మీరు, అంటే ఆ క్యూట్నెస్ ఉండేది? బాగానే ఉండేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత కొంచెం ఫ్యాట్నెస్ అయ్యాను. అయినా బాగున్నారు, చక్కగా బాగానే ఉంటది. చాలా అంటే ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. అవును,